మేమే అందరితోటి మేము సార్ ఎట్లాస్తాం అంటే ఏం చెప్తాం ఇప్పుడు కాదవా మరి మీకు ఫ్రీ బస్ పెట్టినగా ఫ్రీ బస్ మాకెందుకు సార్ మీరు వ్యవసాయం చేసుకునేటోళ్ళం కూలి వాటల్లో మేము బస్ పోతామా సార్ మాకెందుకు బస్ మీకు బని ఎన్నో ఆరు నెలలకు ఒకసారి పోతాం ఇప్పుడు కరెంట్ ఫ్రీ అనే గ్యాస్ ఫ్రీ అనే గ్యాస్ ఫ్రీ లేదు ఏది లేదు కరెంట్ కూడా 200 లోపట కాల్తే ఫిర్యాట అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఆయనకు మొక్కాలి గానీ ఇప్పుడు జనవరి రాక ముందే రైతు బంధు వేసు ఇది రైతు బంధు టంగు టంగు వేసు ఎప్పుడైనా మంచిగా ఉన్నది ఏది లేదు సార్ ఇప్పుడు అప్పుడు కైకిల్ వేసుకుందాం తెచ్చుకొని ఇప్పుడు ఆ పంటకు లేవు ఈ పంటకు లేవు రెండు పంటలు పోయినాయి కౌలు రైతులకు ఇస్తాడు అసలు రైతులకు లేదు కౌలు రైతులకు ఎక్కడ ఇస్తాడు సార్ ఏమత్తలేవు సార్ అవి అవి రాసుకున్న వాళ్ళకి అత్తన్నాయి కానీ అత్త సాచి 2500 ఇస్తాడు ఇంకా ఇయ్యాడు సార్ 2500 లేవు 25 కొత్త లేవు బతుకమ్మ సీర ఇయ్యలేదా బతుకమ్మ సీరలే ఇయ్యలే రేవంత్ రెడ్డి అది కేసీఆర్ ఇచ్చింది కేసీఆర్ సార్ ఇచ్చిండు ఈయన ఎందుకు ఇత్తడిగా ఈయన ఇత్తలేడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బతుకమ్మ సీరలు బతుకమ్మ రాకముందే ఇచ్చిండు అట్లా మాకు అప్పుడు ఏ ప్రాబ్లం లేదు సార్ కరెంట్ ప్రాబ్లం లేదు ఏది లేదు కరెంట్ కూడా పోతుంది అడగా కరెంట్ పోతుంది ఓటర్లు కాలుతారా మళ్ళీ పాత పాత లెక్కనే పాత లెక్కనే అయింది సార్ మా నోట్ల మేమే మన పోసుకున్నాం ఓటేసి ఇక్కడికి వచ్చింది కథ అంతే 10 నెలల గింత ఘోరం అయిందా అంతే అయింది సార్ ఈ 4 గంటలు భరిస్తారు ఇక ఏమో ఎట్లా భరిస్తాం ఇక దేవుడు అడ్లు పోసుకొని ఈడుంటే వరిగా వస్తున్నాక అప్పులలో విక్క తినబట్టి ఇప్పుడు పెట్టుబడికి తెచ్చుకుంటే కోసినవు కోసినవు ఏమా పైసలు ఏవా అని అలాన బట్టి ఇప్పుడు 7000 ఒక మనిషి నాటే వస్తే 400-450 ఇప్పుడు నువ్వు వర్షం పడితే కుప్ప కూసు ఎంత ఇబ్బంది మళ్ళా నేర్పపోతావి నిమ్మొత్తాయి సార్ అది మేచర్ రాకపోతే ఆయన కొనడు కొనడు